యానిమల్ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది టీజర్ ట్రైలర్ చూసిన జనం ఇది అర్జున్ రెడ్డికి తాత అనేశారు మరి థియేటర్స్ లో కూడా అలాంటి టాకీ వస్తుందా ఫస్ట్ హాఫ్ మీద ఒక రకంగా సెకండ్ హాఫ్ మీద మరో రకంగా టాక్ రావడం చూస్తే ఏమనుకోవాలి సందీప్ రెడ్డి వంగ నిజంగానే హ్యాట్రిక్ ని సొంతం చేసుకున్నాడా అర్జున్ రెడ్డికి యానిమల్ మూవీ ఎలా భిన్నం అనుకోవాలి మొత్తంగా కథ కథనం మేకింగ్ పర్ఫార్మెన్స్ యూత్ నుంచి ఏస్ట్ ఆడియన్స్ వరకు ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారు టేక్ అ లుక్ యానిమల్ మూవీ అర్జున్ రెడ్డి అన్నారు లేదు వంద అర్జున్ రెడ్డిలు కలిస్తే యానిమల్ మూవీ అన్నారు ఇవన్నీ టీజర్లు ట్రైలర్ వచ్చిన రెస్పాన్స్ మరి థియేటర్స్ లో అసలు కథను చూసిన జనాల పరిస్థితి ఏంటి నిజంగా యానిమల్ ఓ బోల్డ్ మూవీ తండ్రి మీద ప్రేమతో ఎనీ యాక్సిడెంట్ కి వెళ్లే కొడుకు ఏం చేశాడు తండ్రిని సంపాలనుకున్న వాళ్ల మీద పగ ఎలా తీర్చుకున్నాడు ఈ కథ కానీ పాత్రలు కానీ ఇవన్నీ మనం ఇంతకు ముందు చూడనివేం కాదు కానీ కథనం మతిపోగుట్టేలా ఉంది సినిమా ఎలా తీయాలో బాలీవుడ్ కి అప్పట్లో వర్మ చూపిస్తే ఇప్పుడు సందీప్ రెడ్డి వాళ్లకు ఫిల్మ్ మేకింగ్ నేర్పిస్తున్నాడనే కామెంట్స్ నిజమయ్యేలా ఉన్నాయి యానిమల్ ఫస్ట్ హాఫ్ చూస్తే ట్రెండ్ సెట్ చేసే మూవీ అనేలా ఉంది కానీ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మరి సాగతీత ఎక్కువైందని అంటున్నారు తనే డైరెక్టర్ అవడం తనే ఎడిట్ చేయడం వల్ల కట్ చేయాల్సిన సీన్లను కూడా అలా ఉంచేయడంతో అనవసరంగా లెంత్ పెరిగిందని అంటున్నారు ఇక సినిమాటోగ్రఫీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇందులో మేజర్ రోల్స్ ప్లే చేసాయి ఇంటర్వెల్ సీన్ ఆ మిషన్ గన్ గూస్ బాంబ్స్ వచ్చేలా ఉంటే సెకండ్ హాఫ్ సాగతీత నీరసాన్ని తెప్పిస్తోంది ఇక అనవసరపు రొమాంటిక్ సీన్లను బోల్డ్ గా ఉన్నాయని అంటున్నారు కానీ వల్గర్ గా ఉన్నాయనే కామెంట్లు అయితే ఎక్కువగా వినపడుతున్నాయి ఈ విషయంలో సందీప్ కాస్త లిమిట్స్ దాటి అతి చేశాడనే కామెంట్లు తక్కువేన రావటం లేదు కానీ ఓవరాల్ గా మాత్రం క్లైమాక్స్ లో మళ్ళీ కదిలించాడు సందీప్ కొన్ని సీన్లు అర్జున్ రెడ్డిని గుర్తుకు తెప్పిస్తే మిగతా కంటెంట్ మాత్రం గా ఉంది హాలీవుడ్ రేంజ్ లో మేకింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నా సెకండ్ హాఫ్ ని కాస్త కత్తిరించకపోవడం అతివల్గర్ అనిపించే సీన్లు కూడా కత్తిరించకపోవడం సినిమాకు మైనస్ ఓవరాల్ గా వందకు ఎనభై మార్కులు వేయచ్చనే స్పందన వస్తోంది